చెరువు మట్టిని తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్న రాఘవపూర్ గ్రామస్తులను సీనియర్ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డి అభినందించారు. మట్టి అక్రమ రవాణా వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తముందని ఆరోపించారు. అధికారులు అక్రమ మట్టి రవాణాపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ నుండి మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను రంగాపూర్ క్రాస్ రోడ్ వద్ద రాఘవపూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు. రాఘవపూర్ అక్రమ మట్టి రవాణాపై గత 10 రోజులుగా రాఘవపూర్ గ్రామస్తులు జిల్లా మైనింగ్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అధికారుల నుండి స్పందన లేకపోవడంతో మంగళవారం గ్రామ పంచాయతీ వద్ద సమావేశమైన గ్రామస్తులు అక్రమ మట్టి రవాణాపై గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలను ప్రశ్నించారు. వారి నుండి సరైన సమాధానం రాకపోవడంతో తిరిగి ఈరోజు జిల్లా మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుండి నేరుగా వెళ్లి మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. రాఘవపూర్ గ్రామ శివార్ నుండి వందలాది టిప్పర్ల ద్వారా రంగాపూర్ మీదుగా సభ్యతం రాఘవపూర్ శివార్లో ఉన్న ఇటుక బట్టీలకు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఎస్ఆర్ఎస్పి కెనాల్ మీదుగా పెద్దపల్లి మంతిని రహదారిని కలిసే చోట రాఘవపూర్ గ్రామస్తులు మట్టి టిప్పర్లను అడ్డుకొని అధికారులకు సమాచారం అందించారు. గ్రామస్తులకు ప్రజాహిత వేదిక నాయకులు సంఘీభావం తెలిపారు. మైనింగ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ విజిలెన్స్ అధికారి ఫారూక్ మాట్లాడుతూ రాఘవపూర్ గ్రామస్తులు పట్టుకున్న వాహనాలకు సంబంధించిన పేపర్స్ పరిశీలించి బరువు తూకం వేయించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ బండిని తీసుకెళ్లి కాంటా పెట్టాలండి. ఈ కాంటా పెట్టించి ఓవర్లోడ్ ఒకవేళ ఉంటే దీనిని సీజ్ చేయడం జరుగుతుంది. వెహికల్ డాక్యుమెంట్స్ చెక్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ ఇక్కడ చూసిరా మీరు? డాక్యుమెంట్స్ చూడడానికి ఏమీ లేవు ఇక్కడ ప్రెజెంట్ ఏరియల దగ్గర. మేము ఆన్లైన్లో చెక్ చేసుకుంటాం. లైసెన్స్ కూడా ఆన్లైన్లో చెక్ చేసుకుంటే తెలంగాణ బండ్లకి మనం ఆన్లైన్లో చెక్ చేసుకుని తెలుసుకోవచ్చు డాక్యుమెంట్స్ అనేవి అన్ని. మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ వెహికల్కి చెక్ చేశాను. ఈ వెహికల్కి అన్నీ ఉన్నాయి. అలానే కాంటా పెట్టించి ప్రతి వెహికల్ని చెక్ చేస్తాను. ఒకవేళ ఏమైనా లేకపోయినా కూడా పర్మిట్ కానీ ఎఫ్సీ కానీ లేకపోతే దానికి ఫైన్ అనేది పే చేయొచ్చు. ఫైన్ కట్టించుకోవచ్చు. ఒకవేళ ఓవర్లోడ్ అనేది ఉంటే దాన్ని వెహికల్ని కాంటా పెట్టించి ఓవర్లోడ్ ఉంటే దాన్ని సీజ్ చేయాలి ఆ వెహికల్ని. పేపర్స్ ఉన్నాయి. వేరే వెహికల్స్కి చెక్ చేయలేదు. 40 వెహికల్స్ ఉన్నాయంటున్నారు కదా, అవి చూడాలి. ఆ వెహికల్ డాక్యుమెంట్స్ చెక్ చేసి కాంటా కూడా చెక్ చేసి మీ ఏవైతే ఓవర్లోడ్ ఉన్నాయో వాటిని సీజ్ చేస్తాం. ప్రజాహిత వేదిక నాయకులు సీనియర్ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డి, ఓదెల జెడ్పీటీసీ ఘంటారాములు మాట్లాడుతూ చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్న రాఘవపూర్ గ్రామస్తులను అభినందించారు. అక్రమ మట్టి దందాపై గత 10 రోజులుగా అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఈరోజు వాహనాలను అడ్డుకోవడం అభినందనీయమన్నారు. అక్రమ మట్టి దందా వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తముందని వారు ఆరోపించారు. రాఘవపూర్ గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారులు స్పందించకపోవడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. ఇంత బహిరంగంగా సహజ వనరులను అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకోకపోవడం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని స్పష్టమవుతుందన్నారు. సహజ వనరులను రక్షించవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపై ఉందని అన్నారు. ఈ రాఘవపూర్ గ్రామంలో చెర్లమట్టి దోపిడీ ఇంతవరకు ఎంత జరిగింది, దాని వాల్యూ ఎంత, దానికి ఎవరు బాధ్యత వహించాలి, దీనిపైన సమగ్రంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఇవి అన్నిటిపైన కూడా, ఎందుకంటే వీళ్ళు గత 10 రోజుల నుంచి గ్రామస్తులందరూ సంబంధించి అధికారులందరూ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ తీసుకొని నేను 1-2 రోజుల్లోనే లోకాయుక్త కంప్లైంట్ చేసేసి ఇక్కడ పెద్ద ఎత్తున దాదాపు 8 నుంచి 10 కోట్ల వరకు ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ సంపదను కొల్లగొట్టడం జరిగింది. దీని వెనుక స్థానిక శాసనసభ్యుడు ఉన్నాడు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ కూడా దీంట్లో బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆయనకే ఇక్కడ పెద్ద ఇటుక బట్టి ఉంది కాబట్టి వీళ్ళందరిపైన చర్య తీసుకునే విధంగా లోకాయుక్త కంప్లైంట్ చేసి ఇంతవరకు ఈ చర్యలో ఎంత క్వాంటిటీ మట్టి తీసిండ్రు, అది అక్రమంగా ఇంతవరకు ఎంత తరలించిండ్రు, ఈరోజు సైట్లో ఎంత ఉంది, ఇవన్నిటిపైన సంబంధించినటువంటి అధికారులతో ఇన్వెస్టిగేషన్ చేయించి బాధ్యులైన అందరు అధికారులపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. నేను అధికారులను కూడా ఒకటే కోరుతున్నాను, మీరు ఎమ్మెల్యే చెప్పిండను ఇంకెవరో అని చెప్పిందని చేస్తే రేపు బలిపశువులు కాబోయేది మీరు, బాధ్యత వహించాల్సింది మీరు. ఇప్పటికైనా దీన్ని ఆపండి. ఈరోజు దొరికిన వెహికల్స్ అన్నిటిపైన చట్టపరమైన చర్య తీసుకోండి. ఈ మట్టిని కూడా సీజ్ చేసి రేపు బహిరంగంగా మళ్ళీ ఓపెన్ యాక్షన్ ద్వారా అమ్మకాలు జరిగి అది ప్రభుత్వ ఖజానాకు జమగట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధించిన అధికారులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తిరిగి ఇలా ఈ కార్యక్రమాన్ని ఇవన్నీ కూడా ఇక్కడ ఆపడానికి ఎవరైతే వచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా ప్రజాప్రతినిధులు కూడా ఈ సహజ వనరుల దోపిడీలో
దోపిడిని అడ్డుకోకపోతే వాళ్ళు కూడా భాగస్వాములే అని భావించక తప్పదు. ఎందుకంటే 4 రూపాయలు నీకు వస్తాయి కావచ్చు, కానీ నీ రాజకీయ భవిష్యత్తు అనేది పూర్తిగా మరి ఒక్కసారిగా మళ్ళీ జీవితంలో మీరు ఏం గెలవరు. అంటే ఇవాళ ఏమనుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో అంటే డబ్బులు ఉంటే గెలుస్తాము, డబ్బులతోటి మేము ఏమైనా చేస్తామనే ఒక ఆలోచన కొంతమంది రాజకీయ నాయకులకు వచ్చింది. కానీ ప్రజల ఆస్తిని మన వాళ్ళ ఆస్తిని మనమే దొంగిలించకపోతుంటే చూస్తూ ఊరుకుంటే ఇది కరెక్ట్ అయింది కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద మరి చైతన్యంతో కూడుకున్నటువంటి ఈ సహజ వనరుల దోపిడిని అరికట్టాలి. ఇప్పుడు మరి ప్రధానంగా వారికి చెప్పడం జరిగింది ఎవరి దగ్గర లైసెన్స్ లేదో, ఏ లారీ క్లీనర్ లేడో, ఏది ఓవర్లోడ్ ఉందో, దేనికి పర్మిట్ లేదో అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అధికారులు దాని మీద ఫైన్ చేయాలి. రెండు, మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని సీజ్ చేసి వాళ్ళ మీద 10 times ఆ మట్టికి ఎంతైతే వాల్యూ ఉందో వాల్యూ మీద 10 times ఫైన్ వేయాలని చెప్పడం జరిగింది. అదేగాక ఇరిగేషన్ అధికారులను దీనిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, దొంగలించిన వ్యక్తుల పైన క్రిమినల్ కేసులు తీసుకొని పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీన్ని ఆపకపోతే తప్పకుండా ఇది శాసనసభ్యుడే చేయిస్తున్నాడని భావించక తప్పదు. ఈ కార్యక్రమాలన్నింటికి ఈ నియోజకవర్గానికి పెద్ద దిక్కు శాసనసభ్యుడు. ఇవాళ ఈ శాసనసభ్యునికి అన్ని అధికారాలు ఇచ్చినటువంటి మనం అవన్నిటిని కూడా చూసి చూడనట్టుంటే కూడా ఇప్పటికైనా అధికారులు పట్టుకున్న టిప్పర్లను పరిశీలించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.